జాన్ విలియమ్స్ లండన్లోని టోహెన్హామ్లో 1796వ సంవత్సరంలో పుట్టాడు. అతడు తన చిన్నతనంలో ఎంతో నైపుణ్యంగా తన చేతులతో ఆయా వస్తువుల్ని తయారు చేస్తూ ఉండేవాడు. దక్షిణ సముద్రాల్లో కెప్టెన్ కుక్ చేసిన సాహస యాత్రల్ని గురించి చదవడం అతనికి మహా ఆనందం కలిగించేది. అతడు కార్మిక సమాజంలోనే పెరిగాడు. అతడికి 14 సంవత్సరాల వయసున్నప్పుడు కమ్మరి పని నేర్చుకున్నాడు. ఆ పనిలో అతడు మంచి నేర్పరి అయ్యాడు. అతడక్కడ ఉండగా తన సమయాన్ని ధనాన్ని తాగుడుకు ఇచ్చివేసి తాగుడుకు బానిసైన ఒక ముఠాతో చేయి కలిపాడు. తన చిన్ననాటి నిరాడంబర జీవితం ఉత్సాహ సాహసాలు దురాశపాలైనట్లే కనిపించాయి. దుబారాతనంతో నిండిన జాన్ విలియమ్స్కు దైవ విషయాలతో నిమిత్తం లేకపోయింది. అయితే దేవునికి అతని జీవితం గురించి ఖచ్చితమైన ఉద్దేశం కలిగి ఉంది. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి దేవుడు తన కార్యాన్ని ప్రారంభించాడు. జాన్ యొక్క యజమానుని భార్యకు జాన్ ఆత్మీయ జీవితం గురించి భారం కలిగింది. ఒక ఆదివారం సాయంకాల సమయంలో జాన్ తన స్నేహితుల కోసం వీధి మూలన కాచుకొని ఉన్నాడు. అదే సమయంలో జాన్ యొక్క యజమానుని భార్య జాన్ని తనతో చర్చికి రమ్మని తన మార్పు అనంతగా ఉండే ఈ ద్వీపవాసులు నిజానికి చాలా అనాగరికులు, విగ్రహారాధికులై ఉన్నారు. తమ యుద్ధ దేవత అయిన ఓరోకు నరబలులు అర్పిస్తూ ఉండేవారు. ఆ బోధకుడు జాన్కు ఓ సూటైన ప్రశ్నను వేశాడు. ఇటువంటి జీవితం మంచిదా, సంతోషకరమైందా అని ఆయన అడిగిన ఈ ప్రశ్న జాన్ హృదయంలో నాటుకుపోయింది. నశించిపోయిన ఇలాంటి ప్రజలకు దేవుడు ఇవ్వగోరుతున్న నిండైన జీవితం గురించి జాన్ విలియమ్స్కు తెలుసు. అప్పుడు జాన్ కెప్టెన్ కుక్ వెళ్ళిన స్థలాలకు తాను వెళ్ళి నిజ సంతోషాన్ని ప్రసాదించే దైవ సందేశాన్ని ఆ ద్వీపవాసులతో పంచుకోవడం తన కొరకైన దేవుని చిత్తమని దృఢపరుచుకున్నాడు. 1816వ సంవత్సరంలో హెరియట్ అనే ఒక చిన్న ఓడలో ప్రయాణమై వెళ్ళాడు. ఇప్పుడు తనకి 20 సంవత్సరాల వయసు. మేరీ చానర్ అనే ఆమెతో వివాహం కూడా జరిగింది. ఓ సంవత్సరం గడిచిన తర్వాత అతడు లండన్ మిషనరీ సొసైటీ వారి మిషనరీగా తాహితీ ద్వీపం మీద కాలు పెట్టాడు. దక్షిణ సముద్ర ద్వీపాల మీద అడుగు పెట్టిన తరువాత మొట్టమొదటగా జాన్ అతని భార్య మేరీ ఆ ప్రాంత ప్రజల భాషను నేర్చుకున్నారు. వారికి సువార్త అందించటం, వారి నైతిక స్థితిని మెరుగుపరచడం, స్కూళ్లలో చదువు నేర్పడం, సంఘాలను స్థాపించి క్రీస్తును వారి జీవితాలలో రూపొందించడమే ఆ ప్రజల కొరకైన జాన్ మరియు మేరీల ధ్యేయంగా ఉంది. రయోటియా అనే ద్వీపానికి రాజుగా ఉన్న వ్యక్తి ఈ మిషనరీల యొక్క సేవ తన సమాజాన్ని మార్చివేయడం గమనించాడు. త్వరలోనే అతడు అతని ప్రజలు వారికి సమీపంలో ఉన్న ద్వీపవాసులకు సువార్త అందించే పనిలో సహకారులయ్యారు. కెప్టెన్ కుక్ కంటే జాన్ విలియమ్స్కు తన ప్రప్రద ప్రయత్నాలలో మంచి చొరవ. ఇతరులను ఒప్పించడంలో లేక ప్రేరేపించడంలో చాకచక్యం ఎక్కువగానే ఉంది. అతని ప్రయత్నాలన్నిటిలో నశించిన లోకం మీద క్రీస్తుకున్న ప్రేమ వల్ల ప్రేరేపించబడ్డాడు. అతడున్న స్థలంలోనే స్థిర నివాసం పెట్టాలని అతడెప్పుడూ ఆశించలేదు. క్రీస్తు ఇంతవరకు ప్రకటించబడని స్థలాలలో సువార్త ప్రకటించాలనే ఉద్దేశంతో అటువంటి స్థలాల్ని భూగోళపటంలో గుర్తు చేసుకునేవాడు. స్వదేశీయులకు సువార్త సేవలో తర్బీదును ఇవ్వడం జాన్ యొక్క శిష్యత్వంలో కనపడే ఒక విశేషత. జాన్ విలియమ్స్ తన సేవలో విపరీతమైన శత్రుత్వాన్ని, హింసను ఎదుర్కోవలసి వచ్చింది. ఆ ద్వీపవాసులు సజీవుడైన దేవుని సేవించడానికి తమ విగ్రహాలను విడిచిపెడుతూ ఉంటే సహించలేని సాతాను
దేవుని సేవకుల్ని బలంగా ఎదురించాడు. ఓ రాత్రి జాన్ తన జతపని వారితో సారోటోంగా అనే ద్వీపానికి వెళ్ళాడు. ఆ ద్వీపానికి రాజుగా ఉన్న మకియా వారిని ఆహ్వానించినట్లు పైకి కనిపించినా ఆ రాత్రే వారి మీద పడి వారిని చంప ప్రయత్నించాడు. వారు తమ ప్రాణాల్ని రక్షించుకోవడానికి ఆ ద్వీపాన్నిండి పారిపోవలసి వచ్చింది. అయితే 4 సంవత్సరాలు గడిచిన తరువాత జాన్ ఆ ద్వీపానికి వెళ్ళి సారోటోంగా ద్వీపవాసుల్లో అనేక మంది తన విగ్రహాల్ని వదిలి రక్షింపబడి క్రీస్తు యొక్క సమాధానంతో నిండి ఉండడం చూసి పట్టలేనంత ఆనందాన్ని అనుభవించాడు. ఈ విధంగా ప్రాణాపాయ సమయాల్లో కూడా క్రీస్తు నిమిత్తం ముందుకు సాగాడు. అతడు ఓడలు కట్టి కొత్త ద్వీపాలకు ప్రయాణం చేసి సువార్త చాటాడు. సభలను స్థాపించి స్థానిక బోధకులకు దైవవాక్యాన్ని నేర్పాడు. తర్వాత మెసెంజర్ ఆఫ్ పీస్, సమాధాన సందేశకుడు అని పిలువబడ్డ ఒక బలమైన ఓడను జాన్ విలియమ్స్ కట్టాడు. దాని సహాయంతో అతడు సమోవా అనే ద్వీపాలకు వెళ్ళాడు. అక్కడున్న ప్రజలు జాన్ యెడల స్నేహభావం చూపారు. సమోవాను దర్శించిన తర్వాత భయంకరమైన ద్వీపవాసులున్న న్యూ హెబ్రిడెస్కు వెళ్ళాడు. ఆ ప్రదేశానికి చెందిన ఈరోమాంగా అనే ద్వీపిలో జాన్ విలియమ్స్ను 1839వ సంవత్సరంలో ఆ ద్వీపవాసులు అమానుషంగా కర్రలతో బాధి జాన్ విలియమ్స్ను చంపారు. వారు క్రీస్తును తృణీకరించినప్పటికీ నశించిన ఆ ద్వీపవాసులకు క్రీస్తును అందించే ప్రయత్నంలో సిలువ వీరుడైన ధైర్యశాలి జాన్ విలియమ్స్ తన ప్రాణాన్ని దారపోశాడు. జాన్ విలియమ్స్ వృధాగా చనిపోయాడా? ఎన్నటికీ కాదు. అతని సేవా దీక్షతను చూసిన ఇతర దైవజనులు అతడు ప్రారంభించిన మంచి పనిని ముందుకు కొనసాగించారు. జాన్ విలియమ్స్ జ్ఞాపకార్థంగా కట్టిన కట్టడానికి విలియమ్స్ను చంపిన వాని కుమారుడే మూలరాయిని వేశాడు. అతడిప్పుడో క్రైస్తవుడు.